వెల్కమ్ టు 69 న్యూస్. జగిత్యాల జిల్లాలో భారీ వర్షం. అర్ధరాత్రి మొదలైన వర్షం ఉదయం వరకు ఎడతెరిపి లేకుండా కురిసింది. దీంతో వాగులు వంకలు పొంగిపొల్లుతున్నాయి. వంతెనలపై నీళ్లు పారడంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. జాతీయ రహదారి వంక వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. వంతెనపై నీరు పారడంతో జగిత్యాల ధర్మపురికి రాకపోకలు నిలిచిపోయాయి. చెలిగల్ ఒర్రె వంతెనపై ప్రవహించడంతో రాయికల్ జగిత్యాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. కోనాపూర్ వాగు వంతెనపై నుండి పారుతోంది. దీని ఫలితంగా సారంగపూర్ వెళ్లేవారు ఎక్కడి వారు అక్కడే నిలిచిపోయారు. అటు రాయికల్ మండలంలోని మైతాపూర్ సింగరావుపేట వాగులు వంతెనలపై నుండి ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. గుల్లపేట పోలాస మధ్య ఉన్న గుల్లపేట వాగు వంతెనపైకి నీరు చేరింది. నరసింగపూర్ వెళ్లే రహదారిలో ఐటీఐ కళాశాల వద్ద వాగు వంతెనపై నుండి పారుతోంది. పెరకపల్లి వద్ద రాకపోకలు నిలిచిపోయాయి. జగిత్యాల పట్టణం గోవిందపల్లి పోచమ్మవాడ టవర్ సర్కిల్ ప్రాంతాల్లో పలు ఇళ్లలోకి నీరు చేరింది. We'll be right back.
మళ్ళా మీద కిలి ఉన్నది. మళ్ళా ఇక్కడ కిలి అసలు దగ్గర ఇట్లా పండు రేమన్నా పండు కొంత ఏం కాదు నీ ఆడిట ఆడి లీక్ అంటారు కదా బోటు కానీ అయితే నీ దగ్గరదా ఇక్కడ అందరిది బాగా నువ్వు Thank you.